రోజు వేదిక మీద ఆసీనులైనటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వేదిక మీద ఆసీనులైనటువంటి ప్రజా ప్రతినిధులు రాజకీయ నాయకులు అధికారులు అనధికారులు ఈ సమావేశానికి విచ్చేసినటువంటి అశేష ప్రజానీకానికి ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ప్రజల సుదీర్ఘ కాలపు స్వప్నం అంతే కాకుండా దివంగత రాజశేఖర్ రెడ్డి గారి జలయజ్ఞంలో భాగం అయినటువంటి సంగం బ్యారేజ్ అదే విధంగా నెల్లూరు బ్యారేజ్లను ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి అమూల్య హస్తాలతో ప్రారంభించటం అనేది ఒక అద్భుతమైన సన్నివేశమని నేను మనవి చేస్తున్నాను అది ఎందుకని అద్భుతమైన సన్నివేశం అంటే దివంగత రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రెండిటికి శంకుస్థాపన చేశారు తండ్రి సంకల్పించినటువంటి ఈ రెండిటిని కూడా తనయుడిగా జగన్మోహన్ రెడ్డి గారు సాకారం చేయటం అనేది బహుశా చరిత్రలో అరుదుగా జరిగేటటువంటి సంఘటన అందువలనే ఇది ఒక అద్భుతమైన సన్నివేశంగా నేను చెప్పదలుచుకున్నాను మీ అందరికీ తెలుసు ఈ రెండు ఆనకట్టలు ఒకటి సంగం దగ్గర రెండు నెల్లూరు దగ్గర ఉన్న ఆనకట్టలు బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశానికి స్వాతంత్రం రాకముందు 1882-82కు పూర్వం వారు ఏర్పాటు చేసినటువంటి ఆనకట్టలు ఈ ఆనకట్టల మీద ఎన్నో ఎకరాలు ఆయకట్టు పండిస్తూ వస్తున్నారు కానీ కాలానుగుణంగా ఆ ఆనకట్టలు కెపాసిటీ చాలక విస్తీర్ణం పెరిగి అనేక ఇబ్బందులకు రైతాంగం పడుతున్నారు రైతాంగం పడుతున్నటువంటి ఇబ్బందులు వారు డిమాండ్ ద్వారా అనేక సందర్భాల్లో చెప్పారు వీటి స్థానే కొత్త బ్యారేజీలు కావాలని కోరుకున్నారు అది ఇక్కడ రైతాంగం యొక్క ఆకాంక్ష అయితే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత అనేక ప్రభుత్వాలు వచ్చాయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది అనేక మంది ముఖ్యమంత్రులు వచ్చారు కానీ ఎవ్వరూ కూడా వాటి మీద దృష్టి పెట్టలేదు కానీ నేను మనవి చేస్తున్నాను డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు 2004 లో ముఖ్యమంత్రి అయిన తర్వాత దీని మీద దృష్టి పెట్టారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి ప్రాజెక్టులను తీర్చిదిద్ది సముద్రంలో కలిసిపోతున్నటువంటి అనేక టీఎంసీ వాటర్ని సస్యశ్యామలం మీద భూమి మీదకు నడపాలని నిర్ణయించుకున్నారు ఆ నిర్ణయించుకున్నటువంటి భాగంలోనే 2006లో సంగం బ్యారేజ్ని 2008లో నెల్లూరు బ్యారేజ్ని డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు తన అమూల్య హస్తాలతో వాటిని శంకుస్థాపన చేశారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మనం లెక్కేస్తే 16 సంవత్సరాలు అయింది రాజశేఖర్ రెడ్డి గారు శంకుస్థాపన చేసిన తర్వాత 3 సంవత్సరాలు మాత్రమే ఉన్నారు ఇప్పుడు ప్రారంభించే ముందు 3 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఉంది ఈ ఆ 3 సంవత్సరాలు ఈ 3 సంవత్సరాల్లోనే పనులు జరిగాయి కానీ 10 సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ పనులే జరగలేదు ఏదైనా పనులు జరిగినా అది కమిషన్ల కోసం పనులే జరిగాయి తప్ప వీటిని ప్రారంభించాలి జాతికి అంకితం చేయాలనే చిత్తశుద్ధితో పనులు జరగలేదు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత వీటి మీద దృష్టి సారించి అనేక కోట్లు ఖర్చు పెట్టి వీటిని తీసుకొచ్చారు ఈ రోజున జాతికి అంకితం చేసేటటువంటి కార్యక్రమం చేశారని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా నేను ప్రస్తావన చేయాలి మీ అందరికీ తెలుసు మేకపాటి వారి కుటుంబం అనేక సేవలు అందించినటువంటి కుటుంబం అంతేకాదు జగన్మోహన్ రెడ్డి గారి కష్టకాలంలో ఉన్నప్పుడు వారి వెంట నడిచినటువంటి కుటుంబం అలాంటి కుటుంబంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వారి కుటుంబానికి చెందినటువంటి మేకపాటి గౌతమ్ని ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి శాఖకు ఐటీ శాఖ పరిశ్రమల శాఖకు మంత్రిగా వారిని తీసుకున్నారు దురదృష్టం ఆయన అనుకోకుండా ఎవరి ఊహకు అందకుండా ఆయన మరణించాడు మరణించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని గుర్తుపెట్టుకొని సేవలందించినటువంటి కుటుంబమని
తనకు అండగా నిలబడినటువంటి కుటుంబమని భావించి ఈ సంఘం బ్యారేజీకి శ్రీ మేకపాటి గౌతమ్ బ్యారేజీగా నామకరణం చేయటం అంత విషాదంలో కూడా రవ్వంత ఆనందాన్ని ఇస్తున్నటువంటి సంఘటనగా నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అందువల్ల ఇది దుర్దృష్టకరమైనప్పటికీ కూడా ఆ పేరు పెట్టడం ద్వారా ఒక మంచి సంకేతాన్ని రాష్ట్ర ప్రజలకు పంపించారని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఈ రెండు ప్రాజెక్టులను జగన్ మోహన్ రెడ్డి గారి వాళ్ళ ప్రారంభించారు. నేను మనవి చేస్తున్నాను ఈ రెండు ప్రాజెక్టులే కాదు, ఇవాళ తరచుగా కరువుకు గురవుతున్నటువంటి ప్రాంతాలు రాయలసీమ, ప్రకాశం, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాలు కరువు కాటకాలతో విలయతాండం అనేటువంటి సందర్భాలు ఉన్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకునే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉప్పొంగుతున్న నదీ సముద్రాలు, నదీ ప్రవాహాలు, మంచినీరు సముద్రంలో కలవకూడదని భావించి జలయజ్ఞాన్ని తీసుకొచ్చారు, ప్రారంభించారు. నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను, జనయజ్ఞంలో భాగమైనటువంటి పోలవరం, వెలుగొండ, అవుట్ టన్నల్, వంశధార, తోటపల్లి, తారకరామ, తీర్థసాగర్, హెచ్ఎస్ఎన్ఎస్, జిఎన్ఎస్ఎస్ ఇలాంటి అనేకమైనటువంటి ప్రాజెక్టులు ఏవైతే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించారో ప్రతి ప్రాజెక్టుని జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగానే ప్రారంభిస్తారు. ఇది దైవ సంకల్పం, రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సులని మనం చేస్తున్నా. మళ్ళీ మళ్ళీ జగన్ అన్నే వస్తాడు, అన్ని ప్రాజెక్టులని పూర్తి చేసి ప్రారంభిస్తాడని మీ అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తూ మనవి చేస్తూ ఈ అవకాశం కల్పించిన పెద్దలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జగన్. ధన్యవాదాలు సార్. తర్వాత మీరందరూ ఎంతగానో ఎదురు